వేదిక ముందున్న మంత్రివర్యులకి, అలాగే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన మార్గాన్ భరత్ గారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయినప్పుడు అక్కడ చూసాం మన పార్లమెంట్లో ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించారు తెలంగాణని. 60 సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టుబడులు తీసుకొని వెళ్ళి అక్కడ ఇండస్ట్రీలు, అక్కడ చుట్టుపక్కల చూస్తే రియల్ ఎస్టేట్ చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచే మొదలెట్టారు. ఒక మురళీమోహన్ గారు ఆ చుట్టుపక్కలన్నీ భూములు కొనడం అక్కడి నుంచి మొదలైంది, అది రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది క్యాపిటల్లో. తర్వాత విభజించేశాక మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎందుకు నగ్గించారు చంద్రబాబు నాయుడు గారిని అంత అనుభవం ఉన్న వ్యక్తిని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలరనే భవిష్యత్తుని ప్రజలందరూ కూడా పెట్టుకున్న నమ్మకాన్ని దాన్ని మొమ్ము చేశారు పూర్తిగా, అయోమయం బాలు చేశారు. ఇవాళ తీసుకొచ్చి ఇప్పుడు రాజమండ్రి, వైజాగ్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ఇవన్నీ డెవలప్ అయిన ఊళ్ళు, సిటీస్ ఇవన్నీ. వైజాగ్ ఏంటంటే అది హైదరాబాద్ తర్వాత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ఏషియా, 10th highest లార్జెస్ట్ సిటీ అది మన ఇండియాకి. అక్కడ పోర్ట్ ఉంది, అక్కడి నుంచి మనం ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఎక్స్పోర్ట్ చేయగలం కాబట్టి. అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడి నుంచి అఫీషియల్స్ రావాలంటే, ఇండస్ట్రియలిస్ట్ రావాలంటే ఎయిర్పోర్ట్లో దిగుతారు. అక్కడ ఇండస్ట్రియల్ రావడం కానీ అంటే అక్కడ వైజాగ్ అనేది వెళ్ళిపోయి ఉండుంటే ఆ రోజే అది క్యాపిటల్గా ప్రకటించుకోవాలి. మళ్ళీ కొత్తగా కట్టడం ఏంటి, లోటు బడ్జెట్లో ఉంది, 15,000 కోట్లు లోటు బడ్జెట్లో ఉంటే దాన్ని మళ్ళీ 3 ఏళ్ళు పట్టింది ఆ ఎకరాల రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కలెక్ట్ చేయడానికి భూములు, 3 ఇయర్స్ పట్టింది నీకు క్యాపిటల్ నిర్మించడానికి. ఎంత టైం వేస్ట్ చేసింది చేశారు వెళ్ళి. ఈ లోపల మన ఇండస్ట్రీలు పెట్టుకోవాలి, లోటు బడ్జెట్ని ఎలా అధిగమించాలి, ఇవన్నీ ఆలోచన చేయడం మానేసి ఒక ఇల్లు కట్టిన దాని మీద పెయింట్ వేయడం ఈజీ, కానీ ఇల్లు కట్టాలనుకొని 32,000 ఎకరాలని 3 సంవత్సరాలు ప్రజల సొమ్మంతా వేస్ట్ చేసి తాత్కాలిక భవనాలు కట్టి అక్కడ చాలా వృధా చేశారు. ఈవేళ ఆంధ్ర రాష్ట్రాన్ని 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. ఇవాళ ఢిల్లీ చూసాం, మన ఢిల్లీ ఇండియా క్యాపిటలే. ఇవాళ ఆక్సిజన్ ఎంత విధైపోయిందంటే ఒకే చోట డెవలప్మెంట్ చేయడం వల్ల ఆక్సిజన్ తగ్గిపోయే స్థాయిలు తగ్గిపోయి స్కూల్ సెలవులు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. కాబట్టి అభివృద్ధి ఏంటి, ఇక్కడ రాజమండ్రిలో సాంస్కృతిక అభివృద్ధి చేసుకోవచ్చు, గోదావరి పక్కన ఉంది, వాటర్ సంబంధించిన ఇండస్ట్రీలు, టెక్స్టైల్ ఇండస్ట్రీ చేసుకోవచ్చు, అలాగే వైజాగ్లో ఎక్స్పోర్ట్ సంబంధించిన ఇండస్ట్రీలు పెట్టుకోవచ్చు. అలాగే ప్రతి ఊరిని డెవలప్మెంట్ చేసుకుంటే వెళితే ఈ పొల్యూషన్ బాధ తప్పుతుంది. అలాగే ఈ మన హైదరాబాద్ చూసాం, విపరీతమైన ట్రాఫిక్ జామ్, ఇక్కడి నుంచి వెళ్ళాలంటే 1 గంటల తరబడి పడుతుంది. కాబట్టి ప్రతి జిల్లాకి అక్కడ ఏంటి అనేది చూసుకొని ఇప్పటికైనా మన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రతిపాదికన వెళ్తున్నారు, టూరిజం డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి, రోడ్లు వేసుకుంటే సునాయాసంగా మన పెట్రోల్ డీజిల్ తగ్గుతుంది ఖర్చు, రోడ్లను కూడా డెవలప్మెంట్ చేసుకొని. ఇవాళ కరోనా పరిస్థితులు చూసాం, 100 ఏళ్ళకు ఒకసారి వచ్చిన కరోనా పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డికి అద్భుతంగా దాన్ని అధిగమించి ఇవాళ సంక్షేమ పథకాలు కానీ ఇవాళ రోడ్లు వేసుకుంటాం కూడా రాజమండ్రి చూసాం, రోడ్లు డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 32,000 ఎకరాలు దేనికండి, రైతుల దగ్గర నుంచి వాళ్ళని పాడు చేశారు. ఇవాళ లేనిపోయిన ఆశలు కల్పించి ఒక గ్రాఫిక్స్ సినిమా చూపించారు, ఒక గ్రాఫిక్స్లో ఇలా అయిపోయింది సింగపూర్ సిటీ అంత అయిపోతుంది అని చెప్పి గ్రాఫిక్స్ చూపించారు. తప్ప అందులో కనీసం ఓ బిల్డింగ్ పెద్ద నిర్మాణం కట్టి హైటెక్ సిటీ లాంటి బిల్డింగ్ కూడా కట్టలే. కాబట్టి ఇలాంటి గ్రాఫిక్స్ మాయాజాలంలో పడి రియల్ ఎస్టేట్ 10,000 ఉన్నది 20 లక్షలు చేయడం, దాని గ్రాఫిక్స్లో సినిమా చూపించి ఒక పచ్చని పొలాల్ని ఇవాళ పాడు చేశారు, టైం వేస్ట్ చేయడం, వెనక్కి వెళ్ళడం. కాబట్టి ఇక్కడి నుంచైనా మన ఇప్పుడు మంత్రివర్యులు వీళ్ళందరూ సమక్షంలో చెప్తే ఎదరకు వెళ్ళండి, విక్రయగ్రంథాన్ని చేసుకుంటూ వెళ్ళండి, ఎక్కడ పర్యావరణాన్ని దెబ్బతీయకుండా టూరిజం డెవలప్మెంట్ చేసుకుంటూ మంచి ఇండస్ట్రీలు ఎదురు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.